ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వినియోగదారుడు అంటే ఎవరు, అతనికి ఉన్న హక్కులు బాధ్యతలు, అతనికి చట్టం ఎలాంటి రక్షణ కల్పిస్తుంది, ఇలాంటి విశేషాలని విషయాలని మనకు తెలియజేయడానికి అడ్వకేట్ గుండు సుబ్రహ్మణ్యం గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ సమాచారాన్ని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. చెప్పండి సార్, అసలు వినియోగదారుడు అంటే ఎవరు? వినియోగదారుడు అంటే ఒక వస్తువుని కొని దాన్ని వినియోగించుకునేవాడు, అదేవిధంగా వస్తు సేవల్ని కొని దాన్ని వినియోగించుకునే ప్రతి ఒక్కరూ కూడా వినియోగదారుల కింద వస్తారు. అంటే ఇప్పుడు ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి యొక్క ప్రతి మనిషి కూడా వినియోగదారుడే. పుట్టినప్పటి నుంచి అప్ టు చనిపోయేంత వరకు కూడా వాడి యొక్క ప్రపంచంలో మనుగడ సాగించాలి అంటే ఏదో ఒక సమయంలో ఏదో ఒక వస్తువు కొంటూనే ఉండాలి. ఆ కొన్న ప్రతి ఒక్కడు కూడా వినియోగదారుల కింద వస్తారు. అయితే ఇవాళ మార్చి 15వ తారీఖు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. దీన్ని ప్రత్యేకించి ఎందుకు జరుపుకుంటున్నారంటే ప్రతి మనిషి ఒక హక్కుల్ని పొందుతున్నాడు కాబట్టి ఆ హక్కుల్లో వచ్చేటువంటి లోపాలని, అతనికి ఏదైనా వాటిని పరిరక్షించుకునే మార్గంలో అతనికి ఏమైనా లోపాలు జరిగినప్పుడు, నష్టం వాటిల్లినప్పుడు ఆ సమస్యలను అతను ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా చట్టాలకి తెలియచేయాలి, ఎలా అందులో నుంచి పరిష్కార మార్గాలు పొందలేని దాని గురించి తెలియజేయడం కోసమే ఈ యొక్క మార్చి 15న ఈ యొక్క ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం. వెరీ గుడ్ సార్. మరి మీరు చెప్పినట్లుగా ఒక్క రూపాయి వస్తువు కొన్నా, కోట్లు పెట్టి వస్తువులు కొన్నా లేదా సేవలు పొందినా ప్రతి మనిషి వినియోగదారుడే. మరి వీరికి కొన్ని మీరు అన్నట్టు చట్టం కొన్ని రక్షణ కల్పిస్తూ కొన్ని చట్టాలు చేసింది. మరి అసలు ఈ ఉద్యమాలు లేదనుకుంటే ఈ వినియోగదారుల హక్కుల గురించి ఎప్పుడు ఎవరు ఆలోచించారు, ఎప్పుడు జరిగింది? అసలు ఈ యొక్క వినియోగదారులకి హక్కులు ఉండాలనే ఆలోచన లేదు. ఎందుకంటే మొట్టమొదట మన యొక్క మనిషి పుట్టిన తర్వాత మనుగడ సాగించే అతని క్రమంలో కేవలం వస్తువుల్ని ఇచ్చి పుచ్చుకోవడంతోనే వాళ్ళ యొక్క ఆనందాన్ని తీర్చుకుంటూ వచ్చారు. అంటే వస్తువు మార్పిడి అనేవాళ్ళు. ఆ తర్వాత వస్తువులు కొనుక్కోవడం వచ్చింది. ఆ వస్తువులు కొనుక్కోవడం వచ్చిన తర్వాత ఆ ఒక ప్రైస్ ఇచ్చి వస్తువు కొన్నప్పుడు దానికి తగినంత ప్రతిఫలం అతనికి దక్కకపోతే ఒక ప్రొడక్ట్లో అతనికి ఏదైనా లోపాలు కల్పించినా లేదా అతను సాటిస్ఫాక్టరీకి భంగం కలిగినా కూడా అతను దాన్ని ఎలా ఎవరికి చెప్పుకోవాలని అనే టైంలో ఉద్యమాలు జరిగాయి. ఎక్కడంటే మొట్టమొదటిది అమెరికాలో 1920 ప్రాంతంలో ఎంతో ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమం ఫస్ట్ నేపథ్యం ఏంటంటే ఒక కారు కొనేటువంటి ఒక వినియోగదారుడు దానికి దాంట్లో ఉన్నటువంటి లోపాలు, అంటే కారు యొక్క నాణ్యత లోపాలని అతను గుర్తించి ఆ కారు యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చెప్పుకుంటే అతను పట్టించుకోవాలి. అప్పుడు దాన్ని ఏం చేయాలనే ఉద్దేశంతో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమ నేపథ్యంలో నుంచి పుట్టిందే ఈ యొక్క దినోత్సవంకి మార్చి 15 నుంచి జరుపుకుంటాను. దాని క్రమంలో జరిగినప్పుడే 1962 అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ కెనడీ మొట్టమొదట 1962 దీని యొక్క కొన్ని బిల్ ఆఫ్ రైట్స్ అనేటువంటి ఒక ప్రతిపాదనని ప్రతిపాదించాడు. అంటే వినియోగదారులకి హక్కులు కల్పించారు. ఆ హక్కుల్లో ముఖ్యమైనటువంటివి 4 ప్రతిపాదించారు అప్పుడు. వాటిలో మొట్టమొదటి రైట్ టు సేఫ్టీ. ఏదైనా ఒక వస్తువును కొన్నప్పుడు సేఫ్టీ మెజర్మెంట్స్తో తప్పనిసరిగా ఉండాలి అనేటువంటిది ఫస్ట్ ప్రతిపాదన జరిగింది. ఒక సపోజ్ ఎగ్జాంపుల్ మనం యొక్క ఐరన్ బాక్సే కొంటాము. ఐరన్ బాక్స్ వినియోగించడంలో మనకి ఏదైనా షాక్ కొట్టి మనిషి చనిపోతే చాలా ప్రమాదం. అందుకని ఒక సేఫ్టీ మెజర్మెంట్స్తో ఉత్పత్తిదారుడు తయారు చేయాలి, దాని వినియోగదారుడు కూడా ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ని అనుకూలించి అతను కూడా వినియోగించుకోవాలి. ఈ మధ్య ఈ ఇద్దరి మధ్య అటువంటి అనుబంధాన్ని అది ఫస్ట్ సేఫ్టీ కింద చాలా ముఖ్యమైనటువంటి మెజర్మెంట్ కింద అప్పుడు ఒక రైట్స్ని ప్రతిపాదించారు. అంటే వస్తువు మనం కొనేటప్పుడు అది సేఫ్టీ అది మనకి ఎలా ఉపయోగపడుతుంది అలా అనుకోకుండా అది ఏమైనా వికటిస్తే నష్టం జరుగుతుంది. మందులు కొన్నాము ఆ మందులు మనకు పని చేయకుండా రియాక్షన్ ఇచ్చాయనుకోండి, ఎగ్జాక్ట్లీ అది దానివల్ల మనకు నష్టం జరుగుతుంది. అందులో సేఫ్టీగా ఉండేటట్టుగా తీసుకోవాలి. సేమ్ టైము రైట్ టు ఇన్ఫర్మేషన్,
రెండో పాయింట్ అంటే ఆ ప్రతి ఒక్కరు కూడా మనం కొన్నటువంటి వస్తువు యొక్క ప్రొడక్ట్ క్వాలిటీ అవ్వచ్చు, క్వాంటిటీ కావచ్చు, అందులో ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్ కావచ్చు, వాటి అన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్. అఫ్కోర్స్ దానికి ఇప్పుడు సపోజ్ టీవీ కొన్నాము, ఆ టీవీ ఎల్ఈడియా లెడ్డా రకరకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి, దాని సైజ్ ఏంటి, అది చూడడం వల్ల మనకి ఐక్ కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, మనకు ఒకవేళ ఐ డిఫెక్ట్ ఉంటే ఏ టీవీ అయితే కొనవచ్చు. అంటే ప్రతి ఒక్క మన వస్తువుని కొనబోయే ముందే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం తెలుసుకొని ముందుకెళ్ళడం బెస్ట్ అని చెప్పేది అదొక రైట్ అన్నమాట. సేమ్ టైము రైట్ టు చూజ్ ఏంటంటే, ఒక వస్తువు నేను ఇప్పుడు ఒకే వస్తువు లేదు, సపోజ్ కార్ల కంపెనీ ఒకప్పుడు ఓన్లీ అంబాసిడర్ ఉండేది, తర్వాత ఎన్నో కార్లు వచ్చాయి, ఆ కార్లు అన్నింటినీ మనం చూస్తున్నాం, వాటిలో మనకి ఏది కావాలో దాన్ని చూసి చూసుకునే రైట్ మనకుంది. కాబట్టి మనం నెంబర్ ఆఫ్ కార్లు చూసుకొని చూజ్ చేసుకునే పరిపూర్ణటువంటి హక్కు మనకు కల్పించారు. అదే రైట్ టు బి హర్డ్ అంటే మనకి ఏదైనా భంగం వాటిల్నా నష్టం వాటిల్నా మనం తెలియజెప్పుకునే హక్కు కూడా ఉంది. ఎవరికి తెలియజెప్పుకోవాలా? ఫస్ట్ ఆ ప్రొడక్టివిటీ తయారు చేసినటువంటి ఉత్పత్తిదారుడు తెలియజేయాలా, ట్రేడర్ తెలియజేయాలా, వాళ్ళు ఎవరు మాట వినకపోతే అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళదనే దాని గురించి అప్పుడు జరిగినట్టు ఉద్యమం యొక్క ప్రతిఫలమే మన యొక్క కోర్టులను ఆశ్రయించాలి. ఆ కోర్టుల్లో కూడా సులభ దారిద్రమైనటువంటి మనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం ఇమ్మీడియట్గా మనకు రియాక్షన్ వచ్చేటువంటి కొన్ని కోర్టులు అప్పుడే రూపొందించాయి. అవే కన్జ్యూమర్ ఫార్మ్ అని అంటారు, కన్జ్యూమర్ కోర్టులు. మామూలుగా రెగ్యులర్గా ఉండే కోర్టుల్లోనే ఇదొక కన్జ్యూమర్ కోర్ట్ అని ఒకటి ప్రతిపాదించారు. అందులో ఒక బ్లాక్గా ఉంటుంది, అక్కడ మనం వెళ్ళేసి మన యొక్క సమస్యలు మన యొక్క అప్లికేషన్ రూపేణ చేసుకోవచ్చు. అంటే ఈ మనం ఏ వస్తువు అయితే కొన్నామో దాని దగ్గర నష్టాన్ని వాళ్ళకి వినియోగించుకోవడానికి ఫోరమ్స్ ఉంటాయి. అవును, అసలు ఈ ఉద్యమాన్ని ఫస్ట్లో మనకి మీరు చెప్పిన అమెరికాలో జరిగినప్పుడు మన రాల్స్ నాడర్ ఎస్ అనే వ్యక్తి దీన్ని ఉద్యమాన్ని సృష్టించాడు, కూడా చెప్పొచ్చు. అవును, మరి మీరు అన్నట్టుగా ఈ కన్జ్యూమర్ కోర్ట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎస్, ఇప్పుడు కన్జ్యూమర్ కోర్ట్స్ యాక్చువల్గా మనకి మనకి ఒక నష్టం వాటిల్లినటువంటి అమౌంట్ని బట్టి కోర్టులు రూపొందించారు. ఫస్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఫార్మ్ అంటారు దాన్ని. అది 1 రూపాయి నుంచి 20 లాక్స్ వరకు కూడా మనకు నష్టం వాటిల్లినప్పుడు అందులో మనం కంప్లైంట్ చేయొచ్చు. అబౌ 20 లాక్స్ నుంచి 1 కరోర్ వరకు స్టేట్ కోర్ట్స్ అంటారు, స్టేట్ వైజ్ కోర్ట్స్. అంటే మనకు క్యాపిటల్లో ఏ రాష్ట్రం యొక్క క్యాపిటల్లో సహజంగా హైకోర్టు ఏరియాలోనే అది ఉంటుంది. అదేవిధంగా అబౌ వన్ క్రోర్ మనకి నష్టం వాటిల్లినప్పుడు మన నేషనల్ కోర్టులో మనం దాన్ని అప్పీల్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఈ ఇక్కడ విషయం ఏంటంటే, మనం డిస్ట్రిక్ట్ కోర్టులో చేసుకున్న డిస్ట్రిక్ట్ కోర్టులో మనకు సరైన న్యాయం జరగకపోతే అదే కన్జ్యూమరు వెళ్ళి స్టేట్ కోర్టులో కూడా దాన్ని అప్పీల్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మనకి స్టేట్ కోర్టులో కూడా న్యాయం జరగదనిపిస్తే నేషనల్ కోర్టులో కానీ అప్పీల్ చేసుకోవచ్చు. అలా వాడికి ఎక్కడికి జరగకపోతే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో అయినా కూడా అతను చేసుకోవచ్చు. అంటే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే రైట్ కూడా ఉంది. అంటే ఇది స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే ఎక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే బిలో 20 లాక్స్ అయితే వాళ్ళ డిస్ట్రిక్ట్ కోర్టులోనే ఫస్ట్ అప్లై చేసుకుంటే, ఎందుకంటే ఇందులో సక్సెస్ రేట్ కూడా 95% సక్సెస్ రేట్ ఉంది. ఎవరు కూడా అన్యాయంగా అనవసరంగా వెళ్ళి కోర్టు చుట్టూ తిరగడు. వాడికి నిజంగా అన్యాయం జరిగినప్పుడే, వాడు కొన్నటువంటి ప్రొడక్టివిటీలో లోపాలు ఉన్నప్పుడే అతను కోర్టును ఆశ్రయిస్తున్నాడు. కాబట్టి ఆల్మోస్ట్ కోర్టును ఆశించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మధ్యకాలంలో అతనికి న్యాయం జరుగుతుంది. మరి భారతదేశంలో ఈ చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎప్పుడు దాని చట్ట రూపం ఇచ్చారు? భారతదేశంలో యాక్చువల్గా 1986లో యాక్చువల్గా అప్పుడు ప్రతిపాదించినటువంటి 4 బిల్ ఆఫ్ రైట్స్కి అనుకూలంగానే 1986లో భారతదేశంలో కూడా ప్రతిపాదించారు. భారతదేశంలో కూడా పార్లమెంట్లో పెట్టి బిల్లు పాస్ చేసి 1986 నుంచి అది డిసెంబర్ నుంచి మనకు అమల్లోకి వస్తుంది. అయితే అక్కడ మనం కొన్ని యాడ్ చేసుకున్నాం. అప్పుడు ఏం యాడ్ చేసుకున్నామంటే, రైట్ టు రెడ్రెస్, మన యొక్క వస్తువు కొన్నప్పుడు దానికి ఏమైనా ప్రాబ్లం జరిగినప్పుడు మనం దాన్ని వ్యతిరేకించి మనం రిజెక్ట్ చేసి రైట్ని మనం తెచ్చుకొని దాన్ని కూడా యాడ్ చేశారు. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్, కన్జ్యూమర్కి జరిగేటువంటి అన్యాయాలని ఏ విధంగా మనం తెలుసుకోవాలి, కన్జ్యూమర్కి తెచ్చిన నష్టాలు ఏ విధంగా మనం పరిరక్షించుకోవాలి, ఎలాగ కోర్టులకు వెళ్ళాలి, దీని మీద ఎడ్యుకేషన్ తెలుసుకోవాలని కూడా దాంట్లో యాడ్ చేశారు. తర్వాత ఈ ఇటీవల కాలంలో ఎన్నో స్కూల్స్లో కూడా ఈ కన్జ్యూమర్ రైట్స్ గురించి, కన్జ్యూమర్ హక్కుల గురించి తెలుసుకుంటూ వాటి గురించి బాధ్యత తెలుసుకోవాలని అవసరం కూడా ఉందని ఎన్నో స్కూల్స్లో కూడా చేశారు. ఆ స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్సే అంత కమిటీ మెంబర్గా ఉండడం, చాలామంది పిల్లల్ని ఒక కమిటీగా తయారు చేయడం, వాళ్ళకి బోధించడం లాంటివి కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. సో ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే, చిన్నతనం నుంచి విద్యార్థులు తెలుసుకోవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ముందుకెళ్ళి ధైర్యంగా కన్జ్యూమర్ కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న విరామం. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్కే వెళ్దామా?
ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి కన్స్యూమరు ఎలా అప్లై చేసుకోవాలి, ఈ ప్రాసెస్ ఏంటి? ఎస్, యాక్చువల్గా ఏంటంటే ఈ ఎస్పెషల్లీ కన్స్యూమర్ కోర్టులో అతనికి ఎలాంటి అడ్వకేట్ని అవసరం లేదు, సెల్ఫ్ రిప్రజెంట్ చేసుకోవచ్చు. సెల్ఫ్ రిప్రజెంట్ చేసుకొని అతనే ఒక వైట్ పేపర్ A4 సైజులో అతను కొన్న ప్రొడక్ట్ డీటెయిల్స్ అయితేనేమి, ఆ ప్రొడక్ట్లో జరిగిన అన్యాయం అయితేనేమి, ఆ ప్రొడక్ట్లో జరిగిన నష్టాన్ని అయితేనేమి పాయింట్ వైజ్గా రాసుకొని, అంటే A4 సైజ్ అంటే A4 సైజ్ కంటే లీగల్ పేపర్ తీసుకుంటే మరీ మంచిది. వైట్ లీగల్ పేపర్లో, అంటే లీగల్ ఇష్యూ కాబట్టి ఒక లీగల్ పేపర్లో క్షుణ్ణంగా ఎవరికి అప్లై చేయాలంటే టు ది కమిషనర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఫామ్ కన్స్యూమర్ కోర్ట్ అతనికి రాసుకొని పాయింట్ టు పాయింట్ రాసుకొని. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ ప్రోడక్ట్ ఏ వస్తువు కొన్నా దానికి బిల్ అనేది కంపల్సరీగా ఉండాలి. డేట్ వైజ్ అతను ఏ డేట్లో కొన్నాడు, ఆ డిస్క్రిప్షన్ ఏంటి, ఇంకా ఆ డిస్క్రిప్షన్ ఉంటే ఇంకా మంచిది. మనం చేసే పని ఏంటంటే వస్తువుని కొంటాం కానీ బిల్ తీసుకోం. వాడు బిల్ రైట్ చేస్తూ ఉంటాడు, సార్ వద్దు సార్ అవసరం లేదు సార్ వెళ్ళిపోతాడు ఇతను, అంటే ఇతనేదో ప్రెస్టేజ్గా ఫీల్ అవుతాడు బిల్లు తీసుకోవడం. బిల్లు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంది. ఆ బిల్లు తీసుకోవడం వల్ల ఏంటంటే అతను మళ్ళీ దాంట్లో ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు అతను అఫీషియల్గా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. సో అదే, అంతేకాదు బిల్లు రైజ్ చేయకపోతే అతను ట్యాక్స్ కట్ట చేయడు, ట్యాక్స్ కట్ట రైజ్ చేయడు, అంటే ఎస్ ఇదేంటవుతుందంటే మన భారతదేశానికి వరల్డ్కి కూడా ఎంతో నష్టం. ట్యాక్స్ రైజ్ చేస్తే కదా మనకి బిల్ వస్తుంది, అతను ట్యాక్స్ రైజ్ చేయకపోతే గవర్నమెంట్కి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, అంటే అది మనమే ఉంది, 100 రూపాయలు బిల్లే కదా, 200 బిల్లే కదా అని వచ్చేస్తుంటాం. 100 రూపాయలకి బిల్ తీసుకున్నప్పుడు దాంట్లో 3% 5% ట్యాక్స్ ఆటోమేటిక్ గవర్నమెంట్కి వెళ్తుంది, నీకు మంచిది. రేపు ఏమన్నా ఆ ప్రొడక్ట్ ప్రాబ్లం వస్తున్న వాడు అతను మనం ఇది అలవాటు చేయడం వల్ల అతను ప్రతి ఒక్క ఉత్పత్తిదారుడు అయితేనే, అమ్మకదారుడు అయితేనేమి అతను బిల్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్రొడక్ట్లో నాణ్యత లేకుండా తయారు చేస్తాడు. అది యాక్చువల్గా దీని ఉద్దేశం ఏంటంటే ఈరోజు March 15 మనం రేజింగ్ ది అవేర్నెస్, అసలు మనం బిల్ ఎందుకు తీసుకోవాలి, మన ప్రొడక్ట్లో వచ్చేటువంటి నష్టాలు ఏంది, ఆ నష్టాలు మనం ఎలా మనం రక్షించుకోవాలి. అదేవిధంగా సర్వీస్లో కూడా కేవలం మన అందరి దగ్గర సర్వీస్ తీసుకుంటుంటాం కానీ ఆ సర్వీస్లో బిల్ ఉండదు, మనకి సర్వీస్లో కూడా బిల్ ఉండాలి. సపోజ్ మనం ఆర్టీసీ బస్ ఎక్కుతాము, బస్ ఎక్కి హ్యాపీగా ట్రావెల్ చేస్తాం, వాడు టికెట్ ఇస్తారు టికెట్ పెట్టుకుంటాం, ఆ సర్వీస్కి బిల్ ఉంది, అక్కడ మిగతా సర్వీస్కి బిల్ ఉండదు. కానీ అప్పుడు కూడా ఏంటంటే మనం ఆ ట్రావెల్లో మనకి ఏమైనా ఇబ్బంది జరిగినా, ఏమన్నా మన జర్నీకి భంగం వాటిల్లా, డెఫినెట్గా మనం ఆ ట్రావెల్ సర్వీస్ మీద మనం కంప్లైంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో హైదరాబాద్ ఒక జంట మ్యారేజ్కి వెళ్ళారు, ఆడ మంచి పట్టుచీర కట్టుకుని ఉంది, ఆడ బస్ ఎక్కింది, ఎక్కగానే ఆ ఎక్కే క్రమంలోనే ఒక రేకు ముక్క ఒకటి ఆ బస్సులో బయటకు రావడం వల్ల అది పట్టుకొని మొత్తం పట్టుచీర చినిగిపోయింది. ఆ పట్టుచీర వాల్యూ మొత్తం 10,000 ఉంది. అడిగిందా అతను యాజువల్గా అడిగాడు, కండక్టర్ ఏంటయ్యా బస్సు సక్రంగా పెట్టుకునేది లేదా, మరి ఎంత చిరిగింది చీర అంటే ర్యాష్గా సమాధానం చెప్పాడు. వాళ్ళకి ఏం చేయలేదు అర్థం కాక ఒక కంప్లైంట్ రాసి అక్కడ ఉన్న తోటి ప్రయాణికులతో కూడా సంతకం చేయించి ఆ బిల్లు ఉందిగా, ఎలా బిల్లు మీన్స్ అంటే టికెట్ ఉంది, టికెట్ అటాచ్ చేసి వెళుతూ కన్స్యూమర్ కోర్టులో వేసేళ్ళాడు. ఓ, వితిన్ 10 డేస్లో ఆ కన్స్యూమర్ వాళ్ళు దాన్ని రిప్లై ఇచ్చి వాళ్ళు సమన్స్ ఇచ్చి వాళ్ళు పిలిపించి కాంపెన్సేషన్ ఇచ్చారు, 10,000 కాంపెన్సేషన్ ఇచ్చారు. ఓకే, అంటే విషయం ఏంటంటే ఇలా కూడా అవుతుంది, అంటే మా వీళ్ళు ఏమనుకుంటారంటే మన చీర చిరిగిపోయింది ఏదో పట్టుకుందని వదిలేస్తారు. కాకుండా వాడు యొక్క సర్వీస్ ప్రొవైడరు సేఫ్టీగా తీసుకెళ్ళాలి, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూడాలి, ఇదంతా సర్వీస్ ప్రొవైడర్ యొక్క హక్కులు, వాళ్ళ యొక్క విధులు అవి. మనకి హక్కు ఏముంది, అందులో ఏమైనా భంగం వాటిల్తే మనం అగ్నెస్ట్ మనం రైట్ చేస్తున్నాం. ప్రతి ఉత్పత్తిదారుడికి బాధ్యత ఉంది, ప్రతి వినియోగదారుడికి హక్కు ఉంది. వాడు బాధ్యతగా నాణ్యతగా తయారు చేస్తాడు, మనం దాన్ని రైట్గా వినియోగించుకుంటాం. అందులో ఏమాత్రం లోపం జరిగినా మనం పరిరక్షణకి వెళ్తాము, కోర్టులకు వెళ్తాము, ఈ యొక్క కన్స్యూమర్ కోర్టు లాంటికి వెళ్తే మనకి సత్వర న్యాయం జరుగుతూ ఉంది ప్రజెంట్. ఇది సేమ్ టైము నాకు కూడా ఒక చిన్న అనుభవం జరిగింది. ఒక మెడికల్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ట్యాబ్లెట్స్ రాశారు, ఆ ట్యాబ్లెట్ రాసిన తర్వాత నేను మెడికల్ షాప్లో తీసుకున్నాను. తీసుకొని మన జనరల్గా ఏమంటాం అనుకుంటున్నాం అంటే మెడికల్ షాప్ షీట్ వెనక
ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఎంఆర్పి ఉంటుంది, దానిలో ఉండే కాంబినేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనం పట్టించుకోం. ఏదో మెడికల్ షాప్ ఇచ్చాడు, తీసుకున్నాం, వాడేస్తుంటాం. నేను ఆ రోజు ఆ దాని మీద చూస్తే రేట్ ఏమో కాస్ట్లీగా ఉంది, ఆ ట్యాబ్లెట్ కాస్ట్ నాకు డౌట్ వచ్చి చూశాను. డాక్టర్ రాసిన దానికి ప్రిస్క్రిప్షన్లో 7 దానికి తేడా ఉంది. మెడికల్ షాప్ దాన్ని ఫోన్ చేసి ఏంద్రా బాబు ఇతర అది ఒకటే సార్, ఇది ఒకటే సార్ అని అన్నాడు. ఓకే, కాంబినేషన్ దీని కాస్ట్ వచ్చి 454, డాక్టర్ రాసింది 154. చూడండి, 300 రూపాయలు ఒక షీట్కి తేడా వచ్చింది. అటువంటి 4 షీట్లు ఇచ్చాడు. ఆ 4 షీట్లు ఎంత తేడా వచ్చింది? ఇవన్నీ పక్కన పెడితే మెడిసిన్ మారింది, రేటు మారింది. అదే నేను కానీ ఆ రోజు కానీ చూడకపోతే ఆ ట్యాబ్లెట్ వాడుకునేవాళ్ళం కదా. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ముఖ్యంగా మీరు చెప్పిన ఫుడ్ ప్రోడక్ట్ కావచ్చు, మెడిసిన్ సంబంధించిన ఈ ట్యాబ్లెట్స్ కావచ్చు, ఏమైనా కూడా ఒకసారి ఆ ప్రిస్క్రిప్షన్ దాని మీద ఉండే డీటెయిల్స్ కానీ చదివితే అందులో లోపాలు ఉంటే వెంటనే సరి చేసుకోవచ్చు. నష్టం జరిగిపోయిన తర్వాత మనం దాన్ని ఏం చేయలేము. అదేవిధంగా మీరు మెడికల్ అన్నారు కాబట్టి ఇప్పుడు హాస్పిటల్స్లో కూడా ఎన్నో టెస్టులు రాస్తుంటారు. ఆ టెస్టులు అన్నింటినీ మనకు చేశారా లేదో కూడా తెలియదు. రాసేస్తారు, కొన్ని చేస్తారో కొన్ని చేయరండి, అన్నీ అన్నీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. న్యాయంగా జరిగే హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ కొన్ని చోట్ల లవ్ బోయిస్టింగ్గా జరుగుతున్నాయి. ఆ టెస్టులు అవసరం లేని టెస్టులు రాస్తున్నారు, ఆ టెస్టులన్నీ చేయడం లేదు, వాటికి బిల్స్ మాత్రం పడుతున్నాయి. సేమ్ టైం రైట్ టు ట్రీట్మెంట్ అనేది మనకి యాక్ట్లోనే ఉంది, ఆ ట్రీట్మెంట్ సవ్యంగా జరగాలి. అక్కడ మళ్ళీ లోపభోషణం జరిగితే డెఫినెట్గా మన వినియోగదారుల సంఘానికి వెళ్ళచ్చు, వినియోగదారుల చట్టం కూడా తీసుకురావచ్చు. అదే ఎస్పెషల్లీ ఏంటంటే ఆరోగ్యం విషయంలో మాత్రం మనం తీసుకునే ప్రొడక్ట్ ఎంతవరకు కరెక్ట్, దాంట్లో ఇంగ్రీడియంట్స్ అట్లీస్ట్ చదవాలి మనం, ఆ డిస్క్రిప్షన్ చదవాలి. చదివినప్పుడే మనకు తెలుస్తుంది అవేర్నెస్ ఏం లేకుండా ఇచ్చారు మనం వేసేసుకుంటా ఉంటే నిజంగా వాళ్ళు పొరపాటును కూడా మీరు అన్నట్టు అతను పొరపాటును కూడా ఇవ్వచ్చు. దట్టు ఏంటంటే ఈ మధ్యకాలంలో బ్రాండెడ్ వచ్చాయి ఎక్కువ. ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అసలు అంట్లో కంటెంట్ సిల్క ఏదో ఒక సిట్రిస్ అని అంటుంది. సిట్రిస్లో 100 బ్రాండ్లు ఉన్నాయి. ఆ బ్రాండ్ నేమ్స్ మనకు తెలియదు, ఆ బ్రాండ్ మీదే వస్తుంట ట్యాబ్లెట్. మన బ్రాండ్ చదువుతాం కానీ అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ గురించి మనకు తెలియదు. సో మనం తీసుకుంటున్నాం. సో ఇంకా అవేర్నెస్ ఈ విద్యార్థులకు ఎస్పెషల్లీ పిల్లలకి తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఓహో ఒక వస్తువు తీసుకునేటప్పుడు కొంచెం 1 నిమిషం ఆగుతాం, ఇదేంటి అంకుల్ దీని ఇంగ్రీడియంట్ ఏంటి, దాన్ని చదువుతాం. అట్లీస్ట్ అప్పుడు చదువు ఇంటికి వెళ్ళి చదువుతాం, మళ్ళీ డౌట్ వస్తే దాన్ని రెక్టిఫై చేసుకుంటాం. అంటే వినియోగదారుడికి తీసుకునే ఇన్ఫర్మేషన్ యాక్ట్, అది ఇన్ఫర్మేషన్ పూర్తిగా అతను తీసుకునే వస్తువు మీద ఇన్ఫర్మేషన్ అనేది అతను పూర్తిగా అవగాహన ఉండాలి. ఉండటం వల్ల తప్పలేదు కదా, చదివినప్పుడే అదన్నీ తెలుస్తుంది. కేవలం కొనడమే మన హక్కు, దాంట్లో ఏదైనా లోపాలు జరిగితే దాన్ని సాధించుకునే హక్కే కాకుండా కాదు, దాన్ని చదవడం కూడా ఒక బాధ్యత మన. అందుకే ఇప్పుడు 1986లో పెట్టింది రైట్ టు రిడ్రెస్ ఎలాగో ఎంత అవసరమో, అలాగే రైట్ ఇన్ఫర్మేషన్ కూడా అంతే అవసరం. మనం దాన్ని రిజెక్ట్ చేస్తున్నామంటే ఎలా రిజెక్ట్ చేయగలం? ఇన్ఫర్మేషన్ ఫుల్ బెత్గా ఇన్ఫర్మేషన్ తీసుకోబట్టి ఆ ఒక ప్రొడక్ట్ని మనం రిజెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని ఉంటాయి అంటే కాంట్రాక్ట్ని బట్టి ఉంటాయి. ఒక పెద్ద వస్తువులు అయితే లారీలు వెళ్ళిపోద్ది ఆ వస్తువు. సపోజ్ కొన్ని ప్రొడక్ట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత క్వాలిటీ చెక్ చేస్తారు. గేట్ ముందు ఉంటుంది పెద్ద లారీ సరుకుంది, సపోజ్ కోలే అనుకోండి, ఆ కోల్ వెళ్ళింది, ఆ కోల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కార్బన్ ఎంత ఉంది, సల్ఫర్ ఎంత ఉంది, నైట్రోజన్ ఎంత ఉంది అంతా చెక్ చేసుకోవాలి. అక్కడ పెట్టి చెక్ చేసుకుంటాడు వాడి కాంట్రాక్ట్ ప్రకారం, లేకపోతే డెఫినెట్గా దాన్ని రిజెక్ట్ చేస్తాడు. అది రిజెక్ట్ చేసే హక్కు వాడికి ఉంది. సేమ్ టైం ఏంటంటే ఒక క్వాలిటీ తగ్గింది అయినా కూడా రిజెక్ట్ చేయకుండా వాడుకోవాలంటే ప్రైస్ డిటెక్షన్ చేస్తాడు. అంటే ఇది వినియోగదారులకు అంత చట్టంలో ఉండబట్టే కదా, చట్టం చేయబట్టే కదా వాడికి. లేదు మేము పంపించేసాను, అడిగావు నేను పంపించేశాను, నేను వెనక్కి తీసుకున్నట్టే కుదరదు. ఎందుకంటే వాడు ఏదైతే కమిట్మెంట్ అయ్యాడో, ఏదైతే క్వాలిటీ కమిట్మెంట్ అయ్యాడో, ఆ క్వాంటిటీ కమిట్మెంట్ అతను చేరాలి. చేరినప్పుడే అతను పూర్తిగా వినియోగించుకున్నాడు. అంటే ఇవన్నీ తెలుసుకొని ముందుకు పెద్ద పెద్ద కంపెనీలు అంటే వాళ్ళు తెలుసుకుంటారు, కానీ సామాన్యుడికే మెయిన్గా. ఇప్పుడు సపోజ్ నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక విలేజ్లో ఒక వ్యవసాయస్తుడు, ప్యూర్ వ్యవసాయస్తుడు, పాపం ఏమీ తెలియదు, ఒక వ్యవసాయ నిమిత్తం ఒక ట్రాక్టర్ కొన్నాడు. ట్రాక్టర్ కొని ట్రాక్టర్ వాడుతున్నాడు. జస్ట్ తీసుకున్న 2 మంత్స్లోనే కంప్లైంట్స్ వచ్చింది, పదే ఇంజిన్ కంప్లైంట్స్ కూడా వచ్చేసాయి. ఏం చే అతను తీసుకుంది ఒక ట్రేడర్ దగ్గర. ఆ ట్రేడర్ దగ్గరికి వెళ్ళాడు ఆ నియరెస్ట్ టౌన్లో. బాబు ఈ ట్రాక్టర్ కొన్న 4.5 లాక్స్ పెట్టి కొన్నా, దీన్ని కొన్నిన ప్రతి నెల అది ఈ విధంగా కంప్లైంట్స్ వస్తుంది, అది ఏంటో అర్థం కాదు, ఇంజిన్ కూడా కంప్లైంట్గా ఉంది, నేను చేయించాను కూడా మళ్ళీ వస్తుంది ఏంటని అడిగితే, లేదు నేను తయారు చేయలేదు, ఎక్కడో ఢిల్లీలో తయారు చేసేది, ఇది కావాలంటే ఆ కంపెనీకి పోయాడు కమ్మని చెప్పాడు. కంపెనీ పడగడం ఏంది, కొన్ని ఇతని దగ్గర ట్రేడర్ దగ్గర. అప్పుడు అతను ఒక చదువుకున్న ఒక లాయర్ని అతను సంప్రదిస్తే, నువ్వు ఒక పని చేయి, నువ్వు వెళ్ళేసి దీన్ని కన్స్యూమర్ కోర్టులో కన్స్యూమర్ ఫామ్లో అప్లై చేయమన్నాడు. ఆ 4.5 లాక్స్కి అతను కన్స్యూమర్ కోర్టులో వేశాడు. వేస్తే తను 1 మంత్ లోపలనే అతనికి ఆ ట్రేడర్కి నోటీసులు పంపించి, ఆ మ్యానుఫ్యాక్చరర్స్కి ఆ ట్రేడర్ ద్వారా మళ్ళీ నోటీసులు వెళ్ళి వాళ్ళిద్దరు వచ్చి ఈ ఇతను గడ పిలిచిన తర్వాత కోర్టులో అది క్లియర్ అయ్యి అతను 4.5 లాక్స్కి మళ్ళీ రిటర్న్ వచ్చింది. సేమ్ లేదా ఒకటి రెండు ఇచ్చారు, 4.5 లాక్స్ క్యాషా లేకపోతే ఇంకో ట్రాక్టర్ అతను ఎక్స్చేంజ్ ఇవ్వడం.
అతను ఎక్స్చేంజ్ కూడా అవసరం లేదు, నాకు క్యాష్ కావాలన్నాడు, క్యాష్ ఇచ్చేసారు. దీనికి అంతటికి అవగాహన అనేది ఉండాలి ఫస్ట్. ఇది చేయాలంటే కొన్ని ఎన్జిఓ సంస్థలు కూడా అవును వాటిని బాధ్యత తీసుకొని వీటిని వినియోగదారుల యొక్క హక్కులు బాధ్యతలు అవేర్నెస్ చేస్తున్నారు. అవును, ముఖ్యంగా విజయవాడలో, విజయవాడ పక్కనే మచిలీపట్నం అంటే ఎన్టీఆర్ జిల్లా అంటున్నారు, ఆ జిల్లాలో కొంతమంది మీలాంటి లాయర్లు సేవాభావంతో ఎటువంటి ఆదాయం ఆశించకుండా, ఒక రూపాయి దాని నుంచి ఆశించకుండా ఆస్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు లాయర్స్ అందరు కలిసి. దాని ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క వినియోగదారుల యొక్క హక్కులు బాధ్యతలు వీటి గురించి తెలియజేస్తూ వారికి ఒక అవేర్నెస్ చేయడం కోసం ఒక వెహికల్స్ పెట్టారు. అవును, అవి ఇటు టౌన్లో అలాగే విలేజెస్లోకి వెళ్ళడం, విలేజెస్లో రైతుల్ని అవేర్ చేయడం, అదేవిధంగా టౌన్లో వినియోగదారులందరినీ అవేర్ చేస్తూ ఒక వెహికల్ పెట్టి అది తిప్పుతూ ఉంటారన్నమాట. ఉదాహరణకి ఎవరికైనా ఒక ప్రాబ్లం వచ్చింది, ఇట్లా మనం అనుకునే చర్చించే ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని తెలియకపోతే ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి అక్కడుండే వ్యక్తితో ఇదే మా ప్రాబ్లం అని చెప్తే వాళ్ళు వెంటనే ఎలా అప్లై చేయాలి, ఎలా వెళ్ళాలి అనే కోర్టుకి తీసుకెళ్ళడం, కన్జ్యూమర్ కోర్టుకి తీసుకెళ్ళడం, అక్కడ వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఉండే హక్కులేంటి, మనకునే బాధ్యతలు ఏంటి వాళ్ళు తెలియజేయడం, అందులో వచ్చే సమస్యలు కూడా చేయడం. మనం కొనే గుండు సూది నుంచి హెలికాప్టర్ కావచ్చు, రైలు కావచ్చు, ఫ్లైట్ కావచ్చు, ఎటువంటిదైనా కూడా మనకి అందులో జరిగే నష్టాన్ని మనం తిరిగి తీసుకునే అవకాశం ఉంది. మనం ఈరోజు ముఖ్యంగా ఈ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం రోజు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే జనాలకు వెళ్తాయంటారు మీ ఉద్దేశం? అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎన్జిఓలు చాలామంది ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఎన్జిఓ ఈ యొక్క కన్జ్యూమర్ రైట్స్ ఫార్మ్స్, ఎన్జిఓ ఫార్మ్స్ ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఉన్నాయి, సేమ్ టైం నేషనల్ వైజ్ ఉన్నాయి. ఈరోజు మార్చి 15 ఢిల్లీలో చాలా పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది. డిస్ట్రిక్ట్ వైజ్ ఈ ఎన్జిఓలందరినీ పిలిచి బెస్ట్ ఎన్జిఓకి అవార్డ్స్ ఇస్తున్నారు, అవార్డ్స్ ఇస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు బాగా యాక్టివ్గా పనిచేసిన వాళ్ళకి గవర్నమెంట్ కూడా అండర్టేకింగ్ తీసుకుంటుంది, గవర్నమెంట్ అండర్టేకింగ్ తీసుకుని శాలరీస్ కూడా కొంతమంది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే మినిమమ్ 10 ఇయర్స్ కంటిన్యూగా ఈ ఎన్జిఓస్ నడుచున్నప్పుడు వాడికి ఒక రికగ్నైజ్ ఇస్తున్నారు, ఓన్లీ అంటే ప్రోత్సహిస్తున్నారు, అంటే వాటి అవసరం అంతైనా ఉంది. ఈరోజు ఈ యొక్క కన్జ్యూమర్ రైట్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్జిఓల పాత్ర నిజంగా చాలా ఉందని చెప్పొచ్చు. మీరు చెప్పినట్టు వినియోగదారుడు తన హక్కులు తెలుసుకొని, బాధ్యత తెలుసుకొని సక్రమంగా ప్రవర్తిస్తే ఇటు ఉత్పత్తిదారుడు కేర్ఫుల్గా మంచి ప్రోడక్ట్ తయారు చేస్తాడు. అవును, దానివల్ల ట్యాక్స్లు వస్తాయి. అవును, మంచి క్వాలిటీ భారతదేశానికి మనం అందించి ఉండవుతాం. ఇన్ని రకాల ఇండైరెక్ట్ ప్రయోజనాలు ఉన్నాయి. ఏదేమైనా ఈరోజు ఈ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం రోజు మీరు మా స్టూడియోకి విచ్చేసి మా యొక్క ఈ ప్రేక్షకులకి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశారు, నిజంగా చాలా సంతోషం అండి. మీకు మరొకసారి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఇదండి ఈనాటి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటారు. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి, మురళీ మోహన్ రావు. వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, బీఆర్సీ సెంటర్, నెల్లూరు.